రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయురాలు ప్రేమలత జిల్లా స్థాయి ఉత్తమ ప్రధానోపాధ్యాయురాలుగా ఎంపిక కావడంతో మండల విద్యాధికారి ప్రశంసాపత్రంతో ఘనంగా సన్మానించారు. భారతదేశ మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకుని ప్రతి సెప్టెంబర్ 5వ తేదీన నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారిని ఘనంగా సన్మానిస్తుండగా కోవిడ్ నిబంధనలను అనుసరించి జిల్లా విద్యాధికారి సూచనల మేరకు బోయినపల్లి మండల కేంద్రంలోని పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని మండల విద్యాధికారి శ్రీనివాస్ దీక్షితులు ప్రశంసాపత్రం జ్ఞాపిక అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో బోయినపల్లి మండలంలోని విలాసాగర్లో ఒక ఉపాధ్యాయుడు, నరసింగపూర్లో ఒకరు, బోయినపల్లి పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఎంపికయ్యారని, రాబోయే కాలంలో కూడా విద్యార్థులకు మంచి బోధన అందిస్తూ జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో ఉంచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉన్నారు. రెండు వేల ఇరవై సెప్టెంబర్ 5వ తారీఖు నాడు గురువు పూజ ఉత్సవము ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్లలో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డు ప్రదానం చేయాల్సి ఉండే గౌరవ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు దివంగతులు అవ్వడం వల్ల, సంతాప దినాలు ఉండడం వల్ల ఆ రోజు జరుపుకోకుండా, మరి అంతేకాకుండా కరోనా మహమ్మారి ఉన్నటువంటి సందర్భంలో కూడా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహించినటువంటి ఉపాధ్యాయులకు మెసేజ్ మరి వారి సేవలకు విద్యాశాఖ తరఫున గౌరవంగా వాళ్ళని గౌరవించాల్సిందిగా ప్రభుత్వం ఆలోచించడం వల్ల ఈరోజు ఈ పాఠశాలకు వచ్చి ఈ అవార్డును వారికి అందించే మండలంలో పుట్ట ప్రధాన ఉపాధ్యాయుల అంశంలో పుట్ట ప్రేమలత గారు, స్కూల్ అసిస్టెంట్ల విభాగంలో పుట్ట విలాసాగర్ జడ్పీహెచ్ఎస్ విలాసాగర్ చెందినటువంటి వెంకటరమణ గారు, ప్రాథమిక పాఠశాలలో పుట్ట ఎస్జీటీ కేటగిరీ కింద బి మనోహర్ గారికి మన మండలం నుంచి అవార్డులు రావడం జరిగింది. ఇప్పుడు ఆ పాఠశాలలోకి వెళ్ళి ఆ ఉపాధ్యాయులకు కూడా ఇవి అందజేయడం జరుగుతుంది. ఎంపిక చేసినందుకు నా ఫస్ట్ పేరును ప్రపోజ్ చేసినటువంటి ఎంఈఓ సార్ గారికి నా యొక్క మొదటిగా సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాకు సహకరించినటువంటి మన మండలిలో ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరు వచ్చిన వాళ్ళకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నాకు ఇచ్చినటువంటి అవార్డుని అందించినటువంటి విద్యాశాఖకు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.